జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నది జనంసాక్షి. నా పేరు పద్మ. ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కూలీల కొరతతో రైతుల అగచాట్లో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను వెంటనే నిలుపు చేసి రైతులు ఎదుర్కొంటున్న కూలీల ఇబ్బందులను పరిష్కరించాలంటూ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు రైతులు నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కనకదుర్గా భవానీ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వింజమూరు మండలం మరియు పరిసర గ్రామాలలో వేల ఎకరాల్లో శనగ పంట వేశామని అన్నారు. అది కోత దశలో ఉన్నదని, కోసేందుకు కూలీలు దొరకకపోవడంతో పండిన పంట ఎండి పొలంలోనే రాలిపోతుందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించడంతో గ్రామాలలో ఉన్న కూలీలు అందరూ ఉపాధి హామీ పనులకు వెళుతున్నారని, రైతులు శనగ కోసుకునేందుకు కూలీలు దొరకడం లేదన్నారు. దీంతో రైతులు నానా అవసరం పడుతున్నామని, పండిన పంట కాస్త నిలపాలు అవుతుందని అన్నారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఉపాధి హామీ పనులు 10 రోజుల పాటు నిలుపుదల చేసి రైతు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మద్దూరు గోపాల్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ మాట్లాడుతూ, కరోనా సమయంలో కూడా మా హాస్పిటల్ నర్సులు, మహిళా పారిశుద్ధ్య కార్మికులు, ఆఫీస్ మహిళా సిబ్బంది, మహిళా ఆరోగ్య మిత్రులు, హాస్పిటల్ కంటి విభాగ మహిళా సిబ్బంది అందరూ వారి విధుల పట్ల విధేయతతో పనిచేయడం వల్లనే హాస్పిటల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందించగలుగుతున్నామని డాక్టర్ రసూల్ మహిళా వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్, హెడ్ నర్స్ జ్యోతి, స్టాఫ్ నర్సులు ఆంటోనీ, మేరీ, శోభారాణి, శాంతిరత్న, సుశీల, ఆఫీస్ సిబ్బంది పెద్దిరాజు, దీప్తి, ల్యాబ్ టెక్నీషియన్లు అనిల్ కుమార్, శంకర్, వెంకట్, లక్ష్మి, రవి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని స్థానిక స్త్రీశక్తి భవనంలో ఏపీఎం వైనారుతో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం వైనారుతో మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్ని శాఖల మహిళలతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్త్రీల యుక్తశక్తి సామర్థ్యాలపై వారి అభిప్రాయాలను తెలుపుతూ స్త్రీలను ప్రకృతి సౌరూప్యంగా అభివర్ణించారు. ప్రతి మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది పురుషులతో సరిసమానంగా ముందుకు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది మహాలక్ష్మి, ప్రభావతి, జూలీలమ్మ, ఈవో వసంతకుమారి, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే ఇబ్రహీం షరీఫ్ పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల విద్యార్థులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, మహిళలకు సంబంధించిన చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాకర్ల మాణిక్యాలరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మణిమాల, ఎకనామిక్స్ లెక్చరర్ డాక్టర్ బి శుభ, కళాశాల లెక్చరర్లు, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన దినాలని, ఇలాంటి ప్రత్యేకమైన రోజుని ఒకటి కేటాయించి ఆ రోజు మహిళలు అభివృద్ధి చెందడానికి ఎలాంటి చట్టాలు చేయాలి, వారిని ముందు తరానికి ఎలా తీసుకురావాలి, కొత్త కొత్తగా ఎలాంటి నిర్మాణ ప్రిన్సిపల్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. వరల్డ్ వైడ్ గా ఈరోజు కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి, అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక మనము కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, గోజేషు మంత్రి ఇలాంటివి అన్నీ విన్నాము. వేదాలు ఎలా ఉంది, స్త్రీ గవర్నమెంట్ కింద ఎలా ఉంది, ఆవిడకి చట్ట వాడికి స్వేచ్ఛ లేదు అని ఎన్నో చెప్పుకున్నాము. అవన్నీ అయిపోయినాయి. మనం చేయాల్సినటువంటి విధులు అన్ని కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి అన్నీ మీరు చేయాలి అని ఆ రోజుల్లో చెప్పడం, ఆ విధంగానే స్త్రీ నడుచుకోవడం, అవన్నీ అయిపోయినాయి. వీఆర్ అన్నీ ప్రూవ్ చేస్తాం, అన్ని విజయాలు సాధించాం. ఆకాశంలో పద్దిగా బయటకి వెళ్ళే విమానాలు నడిపే స్థితి నుంచి చట్టాలు నిర్మించే స్థితికి, అలానే ప్రపంచాన్ని ఏదే స్థితికి సైంటిస్ట్గా, డాక్టర్స్గా, లాయర్స్గా వచ్చి ఉంది. స్త్రీలు ఎంతో సాధికారత సాధించారని చెప్పుకోవడానికి ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారికి, మేడం గారికి, అందరికీ కూడా ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
ముఖ్యంగా మీ అందరికీ వరల్డ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి నిన్నటి ఇందిరాగాంధీ నేటి కిరణ్ బేడీ వరకు స్త్రీ అనేక విషయాల్లో అభివృద్ధిని సాధిస్తూ వచ్చింది, ఎన్నో విజయాలు సాధించింది. కానీ అది రూపాయికి ఒక కోణం మాత్రమే. రెండో కోణంలో స్త్రీ మీద అనేక అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేరాలే. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మీరు రేపు పొద్దున ఈ నేరం చేసి కోర్టుకు వచ్చినప్పుడు నేను తెలియక చేశాను సార్, తెలియక చేసినా తెలిసి చేసినా చట్ట దృష్టిలో నేరమే. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. సో యూ మస్ట్ నో ది లాస్ ఆఫ్ ద ల్యాండ్. థ్యాంక్ వైస్ rape. As far as rape is concerned, if a sexual act is committed against a woman by a man, and that woman is below 18 years of age, even though she has consented, they amounts to rape. Likewise, and such offense is punishable with an interest. ఫటాఫట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఫటాఫట్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.